నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత ఇప్పుడు నేను ఉన్నాను వినీలా స్పార్కి నా ముందు ఉన్నారు మమత డాక్టర్ వినీలా గారి దగ్గర డైట్ ప్లాన్ ఫాలో అయ్యి ఏకంగా థర్టీ కేజెస్ వెయిట్ తను తగ్గారు తనతో ఓసారి మాట్లాడదాం హాయ్ మమత ఎక్కడి నుండి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ వినీలా స్పార్కిల్ గురించి ఎలా తెలిసింది మీకు నేను ఇన్స్టాలో చూశానండి ఇన్స్టాలో చూసి ఫస్ట్ పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకున్నాను అయిపోయాక నేను ఒక వన్ మంత్ తర్వాత వెయిట్ లాస్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ టూ మంత్స్ జాయిన్ అయ్యాను మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్ కి మేడం కన్సల్ట్ అయితే మేడం ఉండి వద్దు అని చెప్పారు బట్ నేనే మేడం రిక్వెస్ట్ చేసి మళ్ళీ టూ మంత్స్ జాయిన్ అయ్యాను నేను టోటల్ గా థర్టీ కేజెస్ తగ్గాను అండి ఎంత వెయిట్ ఉండే ఇప్పుడు ఎంత వెయిట్కి వచ్చారు సెవెంటీ ఎయిట్ నుంచి ఫార్టీ నైన్ ఫార్టీ థర్టీ 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 కేజెస్ మంత్స్ అంటే ఎలాంటి డైట్ ప్లాన్ ఇచ్చారు డాక్టర్ వినీల గారు అంత ఫుడ్ ఓన్లీ ఫుడ్ తినుకుంటూ తగ్గొచ్చా తినుకుంటూనే తగ్గొచ్చు అంటే ఎలా ఫాలో అయ్యారు ఏంటి ఏమన్నా చెప్తారా ప్రేక్షకుల కోసం యాక్చువల్గా మ్యామ్ మాకు వన్ డే బిఫోరే డైట్ పంపిస్తారు నేను యాజ్ ది సేమ్ అలానే ఫాలో అయ్యాను అంతకంటే తక్కువ కూడా తీసుకున్న డేస్ కూడా ఉన్నాయి నాకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫుడ్ కూడా కష్టం ఏమనిపించలేదు చాలా హ్యాపీగానే ఉందండి అంటే డాక్టర్ వినిలా స్పార్కెల్లో ఎలా ఉంటుంది ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీరు వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు స్టాఫ్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది రెస్పాన్స్ అయితే టోటల్గా చాలా బాగుంటుంది చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినట్టే మాట్లాడతారండి ఇక్కడ మ్యామ్ కానీ స్టాఫ్ కానీ అందరు అనుకున్నారా అసలు ఈ నాలుగు నెలల్లో థర్టీ కేజెస్ వెయిట్ తగ్గుతాను అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నిజంగా నేను థర్టీ కేజెస్ తగ్గాను నేను యాక్చువల్గా ఇప్పుడు కూడా వెయిట్ లాస్కి జాయిన్ అవ్వడానికే వచ్చాను మ్యామ్ ఉండి వద్దు అని రిక్వెస్ట్ చేసి మెయింటెన్ డైస్ తీసుకోమన్నారు అంటే తినుకుంటూ వెయిట్ తగ్గొచ్చు అంటున్నారు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు మీకు ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేశారు అసలు ఫ్రూట్స్ జ్యూసెస్ మనం డైలీ తినే ఫుడ్ ఏ ఉంటదండి డైలీ తినే మెడిసిన్ ఎక్సర్సైజ్ ఇలాంటివి అయితే ఏమి ఉండదు ఎలాంటి మెడిసిన్స్ ఉండవు నో నో మెడిసిన్ నో ఎక్సర్సైజ్ హాయిగా సన్నగా అవొచ్చు అనుకున్నారా అసలు ఇంత weight loss అవుతాను అని లేదు ఓకే అంటే ఏం చేస్తారు మీరు ప్రొఫెషనల్ ఏంటి నేనైతే నాది స్టడీ అయిపోయింది ప్రెజెంట్ ఖాళీనే ఉన్నాను ఓకే మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మిమ్మల్ని చూసి అందరూ షాక్ అయిపోయారు యాక్చువల్గా ఇంకా తగ్గుతానంటే ఎవరు వద్దు అంటున్నారు మ్యామ్ కూడా అదే చెప్పారు నేను యాక్చువల్ లో మళ్ళీ జాయిన్ అవ్వడానికి వచ్చాను మ్యామ్ వద్దు మెయింటెనెన్స్ డైట్ తీసుకోండి అని చెప్పారు ఇక్కడ ఏమన్నా మిరాకిల్ లాంటిది ఏమైనా జరుగుతుందా వినీలా స్పార్కెల్లో మిరాకిల్ అంటే ఇంకా ఫుడ్డే మ్యామ్ మెడిసిన్ అది ఏమి ఉండదు వాళ్ళ అంటే మ్యామ్ మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తారు సో మ్యామ్ మ్యామ్ చెప్పే చెప్పేదాన్ని బట్టి మేము చేయగలం మా చేతిలో కూడా ఏమి ఉండదు ఎప్పుడైనా అంటే తినాలనిపించిందా ఈ టైంకి లేవాలి ఈ టైంకే ఫుడ్ తినాలి ఈ టైంకే పడుకోవాలి అట్లా ఏమైనా రిస్ట్రిక్షన్ లాంటివి ఏమైనా పెట్టారా డాక్టర్ వెనీల గారు మీకు రిస్ట్రిక్షన్ అంటే అంటే ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వాలి ఇట్నే ఉండాలి ఇట్లే తినాలి అని ఏమైనా అన్నారా లేదు మ్యామ్ అలా ఏం చెప్పలేదు ఏం లేదు ఓకే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మీకు నచ్చిన ఫుడ్ తింటూ అవును మ్యామ్ థర్టీ కేజెస్ తగ్గారు అంతేనా అవును ఇంకా అవసరం లేదనుకుంటా ఇంకా తగ్గాలనుకుంటున్నారు అవసరం లేదు లేదని మ్యామ్ కూడా అదే చెప్పారు డైట్ లో జాయిన్ అవుతాను మ్యామ్ అంటే లేదు మీరు మెయింటెనెన్స్ డైట్ తీసుకోండి మీకు సెట్ అయిపోతుంది అని చెప్పారు ఓకే మీలాగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు మీరు ప్రత్యక్షంగా మీరు తగ్గారు స్వయంగా ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఏం చెప్తారు నేనైతే చెప్తాను మేడం నాకు మేడం అయితే డైలీ డైలీ మాకు చెప్తూనే ఉంటారు ఇలా తినండి అలా ఉండండి మీతో డైరెక్ట్ గా మాట్లాడతారా మాకు వాట్సాప్ లో డైలీ ఉంటది మేడం ఓకే నేనైతే చెప్తాను ఇక్కడ అయితే చాలా బాగుంటది స్టాఫ్ కానీ మ్యామ్ గానీ ఫ్రెండ్లీగా చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు కానీ మాట్లాడడం కానీ రిసీవింగ్ కానీ చాలా బాగుంటది ఆడుతూ పాడుతూ హ్యాపీగా డైట్ చేసుకోవచ్చు చక్కగా నాలాగా సన్నగా అయిపోవచ్చు ఓకే కడుపు మార్చుకునే అవసరం లేదు ఫుడ్ ఇష్టమైన ఫుడ్ దూరం పెట్టాల్సిన అవసరం లేదు మనకి ఉన్న ఫుడ్ తింటూ థ్యాంక్ యూ మమతా మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ కాస్మటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినీలా డాక్టర్ వినీల గారితో ఒకసారి మాట్లాడదాం డాక్టర్ వినీల గారు హలో అండి ఏమన్నా స్పార్కల్లో మిరాకెళ్లు ఏమైనా చేస్తున్నారా మీరు ఇక్కడ ఎందుకంటే మమతా చెప్తున్నారు తనకి ఇష్టమైన ఫుడ్ తింటూ ఇష్టంగా ఉంటూ తను ఎప్పుడు తినాలి ఏంటి అనేది ఎలాంటి రిస్ట్రిక్షన్స్ మీరు పెట్టకుండా తను థర్టీ కేజెస్ వెయిట్ లాస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు ఏం చేస్తున్నారు మనుషుల్ని మీరు ఇష్టమైన ఫుడ్ ఇష్టమైన ఫుడ్ అనే దగ్గర దర్ ఇస్ మార్క్ నాకు ఇష్టమైన ఫుడ్ మీకు ఇష్టమైన అంటే ఒక హెల్దీ న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ నాకు ఇష్టం అంటే నేను చాలా సార్లు చెప్పాను ఐ లైక్ మై బి ఐ లైక్ బిర్యానీ బిర్యానీ ఇచ్చానా గా షీ టు మీ ఐబ్రోస్ ఐబ్రోస్ పర్మనెంట్ ఐబ్రోస్కి వచ్చింది ఐబ్రోస్ అప్పుడు ఆ వీడియో కూడా వస్తుంది ఇప్పుడు ఈ వీడియోస్ ప్లే చేసేటప్పుడు షీఈ్ లైక్ మీన్స్ మ్యాపింగ్ వేయాలన్నా చేయాలన్నా కూడా కొంచెం అన్కంఫర్టబుల్ గా తను ఇలా ఇలా టర్న్ అయింది షీఈ్ లైక్ అండ్ షీజ్ లైక్ దిస్ నౌ చూడాలని ఉంది అయింది అనుకుంటా ఐబ్రోస్ చేయించి వన్ ఇయర్ వన్ త్రీ మంత్స్ అయి ఉంటది సో ఇక్కడ వచ్చేవారా ఇక్కడ యాక్చువల్గా నేను టూ మంత్సే చేయమంటాను ఎవ్రీ టెన్ కేజెస్కి బ్రేక్ కావాలి ఎలా అయితే మనకి అన్ని న్యూట్రియన్స్తో పాటు కొన్ని క్యాలరీస్ కూడా అవసరం హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది అని ఎవరి డైట్ అయినా ప్రముఖుల డైట్స్ కానీ ఏ న్యూట్రిషన్స్ డైట్ న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన డైట్ కానీ ఎవరి డైట్ అయినా కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ వరకే చేయాలి కొంత క్యాలరీస్ మనం ఎంత తీసుకుంటున్నా కూడా రైస్ ఐటమ్ అనేది మనం రెగ్యులర్గా తీసుకుంటూ వచ్చాం మన బాడీకి అలవాటు చేస్తూ వచ్చాం ఆ క్యాలరీస్ ఒకేసారి చాలా రోజులు డౌన్ అవటం వల్ల కూడా మనకు హెయిర్ లాస్ అవ్వచ్చు ఓన్లీ న్యూట్రియన్సే కాదు అన్నీ ఇంపార్టెంట్ సో ఒక బ్యాలెన్స్ డైట్ ఇంపార్టెంట్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ హెయిర్ ఫాల్ అయింద ఫోర్ మంత్స్ ఒకేసారి డైట్ అంటే రైస్ ఐటమ్ అనేది మనం ఒక కప్కి వచ్చేస్తాం సో ఆ కప్ రైస్లో ఒక్కోసారి రైస్ ఉండొచ్చు ఒక్కోసారి ఓట్స్ ఉండొచ్చు ఒకసారి పుల్ అంటే పుల్కా కూడా మల్టీ గ్రెయిన్ ఆటాతో డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు సో అలా మనం డిఫరెంట్గా వెళ్తాం కాబట్టి న్యూట్రియన్స్ వాటితో వెళ్తాం కాబట్టి ఉంటే కొద్ది ఫోర్త్ మంత్కి వచ్చేసరికి క్యాలరీస్ బాగా డౌన్ చేయాల్సి వస్తుంది అది దట్ ఈస్ మైనస్ పాయింట్ అనమాట అది అందరూ చేయలేరు కూడా బయట కూడా నేను చాలా విన్నాను సోషల్ మీడియాలో కూడా మీరు ఎక్కడ చూసినా ఇన్స్టా ఓపెన్ చేసినా ఎంపీ ఓపెన్ చేసినా యూట్యూబ్ షార్ట్స్ కానీ ప్రతి దాంట్లో మీరే కనిపిస్తున్నారు విన్నాను కూడా మీ దగ్గరికి వస్తే ఒక టూ త్రీ మంత్స్ లోనే చాలా వెయిట్ లాస్ చేస్తున్నారు అని చాలా వైద్యం అవుతుంది ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కదా అంటుంది తను ఫోర్ మంత్స్ అండి తను గా చేస్తుంది యాక్చువల్ గా నేను కంటిన్యూస్ గా ఒప్పుకొంత మ్యారేజ్ ఉంది ఓకే సో తను చాలా స్టెబాన్ గా ఉంది తను చేయగలదు అని నాకు నమ్మకం ఉంది కాబట్టి మ్యాక్సిమమ్ టూ మంత్స్ టూ మంత్స్లో కొంతమంది చాలా చీట్ మీల్స్ చేస్తారు అలా చేసిన వాళ్ళని మళ్ళీ ఇంకో వన్ మంత్ చేస్తామని రిక్వెస్ట్ చేస్తే నేను ఇంజేస్తాను కానీ టూ మంత్స్లో కానీ త్రీ మంత్స్లో కానీ ఒక టెన్ పక్కన పెట్టించేస్తాను అండ్ బ్రేక్ ఇప్పించేస్తాను నేను సో ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఒక బిఎంఐకి ఎన్ని క్యాలరీస్ కావాలో మీ హైట్కి తగ్గ క్యాలరీస్ మెయింటెనెన్స్లో యాడ్ చేసి నేర్పిస్తాను ఒక వన్ మంత్ నేర్పిస్తే అది దే కెన్ ఫాలో ఇట్ ఇంకా ఎప్పటికీ ఫాలో అప్పటికే అవుతారు వాళ్ళే అవుతారు వాళ్ళే అవుతారు అంటే మెయింటెనెన్స్ ఇంకా నేను రెగ్యులర్ గా చెప్పలేను కదా వెయిట్ లాస్ కావాలంటే మళ్ళీ వచ్చి రీజాయిన్ అవ్వాలి తను చెప్తుంది మమత ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు రెస్పాన్స్ బాగుంటుంది ఇక్కడ అంటే ప్రతి రోజు ఒక వాట్సాప్ గ్రూప్ లో అప్డేట్ గ్రూప్ ఉంటాదండి నో గ్రూప్స్ ఇండివిజువల్ ఇండివి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఉంటుందా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళు బిఎంఐ డిఫరెంట్ అండి ఒకవేళ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉండొచ్చు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండొచ్చు డయాబెటీస్ ఉండొచ్చు పీసీఓడి ఉండొచ్చు వీ మేము ఒక కేటగిరైజేషన్కి వెళ్తాం ఎక్సెల్ షీట్స్లో క్యాటగిరైజేషన్కి వెళ్తాం సో దాని ప్రకారం డైట్ వెళ్తుంది తన ఇండివిజువల్ పిక్స్ తను పెడుతూ ఉంటుంది దానిలో ఏమైనా రాంగ్ ఉంటే వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే టీమ్ నాతోనే కూర్చుంటుంది నా రూమ్ లోనే ఉంటుంది ఓకే సో వాళ్ళు నన్ను అడిగే వాళ్ళకి రెస్పాండ్ అవుతారు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క క్లయింట్ గురించి ప్రతిరోజు మీరు మాట్లాడతారు మాట్లాడ మాట్లాడమంటే ఐ మీన్ టెక్స్ట్ అసలు ఏం మాట్లాడేది ఉండదు వాళ్ళు మాకు వెయిట్ పెడతారు వాళ్ళు వాళ్ళు ఫుడ్ పిక్ చేసి పెడతారు ఏమన్నా రాంగ్ ఉంటే మేము మెసేజ్ చేస్తాము షుగర్ పేషెంట్స్ అయితే కొంచెం జాగ్రత్తగా చూస్తాం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఫాలో వాళ్ళు వెయిట్ లాస్ ఎంత అనుకున్నారో మీరు ఎంత చెప్పారో అప్పటి వరకు వాళ్ళను ఫాలో అవుతూనే ఉంటారు అప్పటి వరకు వరకు అంటే అప్పటి వరకు ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో అప్పటి వరకు ఓకేనా ఓకే వినిల గారు చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని ఉంటుంది మీ దగ్గరికి రావాలని ఉంటుంది సో అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు యా నా దగ్గరికి ఎవరెవరు రావాలో ప్రీవియస్ కూడా చాలా వీడియోస్లో చెప్పానండి అంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతట వాళ్ళు వెయిట్ లాస్ అవ్వకపోతే నా దగ్గరికి రండి అని చెప్తున్నాను సో వాళ్ళకి నేను హెల్ప్ చేయటం ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకే ఇంట్లో దగ్గర దగ్గర బిఎంఐ వచ్చినా ఒకళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకొకరికి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండొచ్చు నేను ఈ డైటే ఫాలో అవ్వమని చెప్పి పంపించేస్తాం మేము అంటే ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు తగ్గటం కష్టం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మానిటర్ కా మానిటర్ వాళ్ళకి కావాలి మా అంటే వాళ్ళ పిక్చర్స్ షుగర్ లెవెల్స్ ఎంత ఇవన్నీ మేము మానిటర్ చేస్తూ ఉంటాం సో అలాంటి వాళ్ళు ఇక్కడికి రావచ్చు ప్రతి ఒక్క క్లయింట్ మీద మీకు మానిటరింగ్ ఖచ్చితంగా ఉంటుంది అంతే కదా ఓకే చూసారు కదా మమత ఫోర్ మంత్స్లో థర్టీ కేజెస్ వెయిట్ తగ్గింది అంటే ఇది మామూలు విషయం